मुनुगोडलो कांग्रेस व्यूहम मार्चिंदा आ वर्ग ओटर्लनु तम वैपुकु तिप्पुकुनेंदुकु कोत्त एदुगड वेसिंदा इप्पटिके ग्राउंड्लो आ सेंटिमेंट्नि प्रयोगिस्तुन्नारा सांप्रदाय ओटे काकुंडा कांग्रेस चेस्तुन्न ई कोत्त प्रयोगं एंतवरकु विजयवंतं अवुतुंदि तेलुसुकोवालंटे वाच दिस स्टोरी। పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా హోరహోరి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి। ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి తనకు ఉన్న పరిచయాలతో ఊరూరు తిరుగుతున్నారు। ఇక అధికార టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనున్న జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు విషయంలో అన్ని తానే నడిపిస్తున్నారు। ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అసంతృప్తి నేతలను మనసు మార్చుకునేలా చేసి ఒకటటిపైకి తీసుకొస్తున్నారు। దీంతో అటు బీజేపీ ఇటు టిఆర్ఎస్ దూకుడు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చెక్ పెడుతుంది। గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ కూతురు స్రవంతికి టికెట్ ఇచ్చి ఇతర పార్టీలను డిఫెన్స్ లో పడేసేలా చేసింది। పాల్వాయి కాకుండా వేరే అభ్యర్థి ప్రకటిస్తే ఇతర ఆశావాహులు తమ వైపు వస్తారని బీజేపీ టిఆర్ఎస్ లో ఆశించాయి। దీంతో కాంగ్రెస్ అక్కడ మొదటి విజయం సాధించగా తాజాగా మునుగోడులో ఉన్న మహిళా ఓటర్లపై కాంగ్రెస్ కన్నేసింది। టీఆర్ఎస్ బీజేపీలు ఇద్దరు పురుష అభ్యర్థులు ఉండడం కాంగ్రెస్ మహిళగా పాల్వాయి శ్రవంతికి అవకాశం ఇవ్వడంతో మహిళా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేలా కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ వేసింది। ముందు నుండి కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేసిందని భవిష్యత్తులో మహిళా అభ్యున్నతి కోసం పార్టీ పాటుపడుతుందనే సంకేతాలను మునుగోడు ప్రజల ముందు కుంచుతున్నారు। మరోవైపు పాల్వాయి శ్రవంతి ఇంటింటికి వెళ్తూ మహిళలకు పసుపు కుంకుమ పెడుతూ తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు। సాంప్రదాయ పద్ధతిలో ఓ ఆడపడుచుగా వచ్చానని ఓటర్లను ఆలోచనలే పడేసే విధంగా పాల్వాయి శ్రవంతి అక్కడే ఉండి ఇంటింటికి వెళ్లి మహిళా ఓటర్లను కలుస్తున్నారు। మరోవైపు ఎమ్మెల్యే సీతక్క మహిళా కాంగ్రెస్ నేతలు అనుబంధ సంఘాల నేతలు మునుగోడు కేంద్రంగా ఆపరేషన్ మొదలుపెట్టారు। ఇప్పటికే సీనియర్లకు మండల ఇన్చార్జీలుగా బాధ్యతలు అప్పగించడం వారికి సహా ఇన్చార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను నియమించారు। ఇక ఒక్కొక్కరికి రెండు బూత్లు అప్పగిస్తూ 150 మందిని నియోజకవర్గాల నుండి ఎంపిక చేశారు। వీరంతా కాంగ్రెస్ గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు। బీజేపీ టిఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీసీల ఓట్లను తమ వైపుకు తిప్పుకునేలా ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్తున్నారు। కాంగ్రెస్ కొత్త సెంటిమెంట్ కి మునుగోడులో మంచి స్పందన వస్తున్నప్పటికీ అది ఎన్నికల నాటికి ఎటువైపు మళ్ళిస్తుందో చూడాలి మరి।